నమస్కారం నేను ఎస్ మీరు చూస్తున్నారు అంత నిత్ర యూట్యూబ్ ఛానల్ సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారి కోసము మూడు లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి గృహలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి అప్లికేషన్లో ఏ ఏ వివరాలు అడిగారు పూర్తిగా ఇందులో అడిగినటువంటి వివరాలు మరియు మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ వివరాలను కూడా ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది ముందుగా ఇక్కడ మీ జిల్లాను ఎంచుకోవాల్సి ఉంటుంది మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాను ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఆ తర్వాత మీ మండలం ఏదైతే ఆ మండలాన్ని లేదా మున్సిపాలిటీని ఇక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత మీ గ్రామము లేదా వార్డు ఏదైతే దానిని ఇక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత మీ వీధి కానీ కాలనీ పేరుని కానీ ఇక్కడ మెన్షన్ చేయండి ఇక తర్వాత ఇక్కడ దరఖాస్తుదారిని పేరు దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళా అయి ఉండాలి కాబట్టి మహిళ లేదా వితంతు ఎవరైతే ఉంటారో మహిళ పేరునే ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అర్ధ మహిళ పేరుని మెన్షన్ చేయండి ఆ తర్వాత భర్త లేదా తండ్రి పేరును ఇక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత ప్రస్తుత వయసు ఎన్ని సంవత్సరాలు అన్న వివరాలు ఇక్కడ మెన్షన్ చేయండి వారి యొక్క మతము ఏదైతే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత వారి కులాన్ని ఎంటర్ చేయండి ఆ తర్వాత వృత్తి ప్రస్తుతం చే చేస్తున్న పని వివరాలు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ వారి యొక్క చిరునామా డోర్ నెంబర్తో సహా పిన్ కోడ్ నెంబర్తో సహా పూర్తి అడ్రస్ను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఇక్కడ మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా లేదా సొంత ఇంట్లో ఉంటున్నారా అంటే సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు అద్దె ఇల్లు అయితే అద్దె ఇల్లు ఈ రెండిట్లో ఏదో ఒకటి మెన్షన్ చేయండి ఒకవేళ మీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లయితే ఎన్ని సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు అద్దె వివరాలు ఏంటి అనేవి ఇక్కడ మెన్షన్ చేయండి ఒకవేళ మీ సొంత ఇల్లు కలిగినట్టయితే ప్రస్తుత ఇంటి స్వభావము అంటే కచ్చా ఇళ్ళ రేకులి పెంకుటిల్లా ఆర్సీసీ ఇల్లు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఇంటి స్థలం వివరాలు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఇంటి స్థలం ఉన్నవారు మాత్రమే గృహలక్ష్మి పథకానికి అర్హులు కాబట్టి ఇంటి స్థలం వివరాలు తెలుపుతూ సంబంధిత పత్రాలను జత చేయవలసి ఉంటుంది ఇంటి స్థలం పొందిన పద్ధతి అంటే మీకు వంశపారపర్యంగా మీ తండ్రి నుంచి ఆ స్థలం సంక్రమించిందా లేదా మీరు వేరే వాళ్ళ నుంచి ఏదైనా పరిచయం చేశారా లేకపోతే గవర్నమెంట్ పట్టా ఏదైతే ఇచ్చిందా అంటే ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ జీవో ప్రకారం మీరు లబ్ధి పొంది ఉన్నారా అన్న వివరాలను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మీరు మీ ఓటర్ కార్డ్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డును అంటే రేషన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మీరు వితంతువా లేకపోతే ఒంటరి మహిళనా మీరు వితంతు అయితే వితంతు ఒంటరి మైల్ అయితే ఒంటరి మహిళ అనే వివరాలు ఇక్కడ ఎంటర్ చేయండి మీకు వికలత్వం ఉంటే ఉంటే ఎస్ అని టైప్ చేయండి లేదంటే లేదని మెన్షన్ చేయండి ఒకవేళ మీరు వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ నెంబర్ను సదరం సర్టిఫికేట్ జీరాక్స్ ప్రతిని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కుటుంబ వార్షిక ఆదాయం మీ ఆదాయ సర్టిఫికేట్లో ఎంత ఆదాయం మెన్షన్ చేస్తే అంత ఆదాయాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి గతంలో మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి ఏదైతే పొందితే ఆ వివరాలను ఇక్కడ ఎంటర్ చేయమని ఇక్కడ అడగడం అనేది జరిగింది ఆ తర్వాత మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే ఆ సభ్యుల పేర్లు వారి ఆధార్ కార్డు నెంబరు మరియు వారితోటి లబ్ధిదారునికి ఉన్నటువంటి రిలేషన్షిప్ వారి వయస్సు వారు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఏంటి అన్న వివరాలు మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఇక్కడ అడగడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ మీరు దీంతో పాటు జత చేయవలసినవి ఏమిటి అంటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆహార భద్రత కార్డు ఓటర్ ఐడి కార్డు ఆ తర్వాత ఆధార్ కార్డు ఇంటి స్థలం యొక్క దస్తావేజులు ఇంటి పన్ను రసీదు కరెంటు బిల్లు బ్యాంక్ బుక్ జీరాక్స్ ప్రతి ఒకవేళ వికలాంగులు అయితే వికలాంగుల సగరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయమని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది ఆ తర్వాత కింద మీరు దరఖాస్తుదారి సంతకం అన్నకాడ మీ సిగ్నేచర్ చేసి పక్కన తేదీ అన్నకాడ మీరు అప్లికేషన్ చేసే డేట్ను మరియు మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి ఈ విధంగా ఫామ్ మొత్తాన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే మీ తహసీల్దార్ కార్యాలయంలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే మున్సిపల్ కార్యాలయంలో లేదా మీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోండి ఇది ఫ్రెండ్స్ గురులక్ష్మి స్కీమ్కు సంబంధించినటువంటి దరఖాస్తు విధానము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు